హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. మీరు నన్ను చాలా సినిమాల్లో చూసుంటారు, బిగ్ బాస్లో చూసుంటారు, వేరే టీవీ సీరియల్లో కూడా చూసుంటారు. గ్లాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, నన్ను ఇలా పిలిచి నా లైఫ్ స్టోరీని షేర్ చేసుకోమన్న నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్ట్రాంగ్గా నేను బిలీవ్ చేసేది ఏంటంటే, నేను ఆలోచించేది సక్సెస్ అనేది యూ షుడ్ నాట్ రిపీట్ యువర్ లాస్ట్ మిస్టేక్. అంటే మీరు ఏదైతే మిస్టేక్ రీసెంట్గా చేశారో ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటే అది సక్సెస్ అని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. వీడెవడరా వచ్చి సోది చెప్తున్నాడు, చాలామంది వచ్చి వాళ్ళ జీవితాలు ఏదో చెప్తారని మీరు చాలామంది అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, నేను బిలీవ్ చేసేది ఏంటంటే, మీకు ఎంతవరకు నేను చేసిన తప్పులు మీరు చేయకుండా ఉంటారనే నమ్మకంతో నా జీవితం మీతో పంచుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ అగైన్ ఫర్ ద ఆపర్చునిటీ. పుట్టింది ఆంధ్రాలో, పెరిగింది మొత్తం తెలంగాణలో. అండ్ చిన్నప్పటి నుంచి నేను చాలా 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 అల్లరి చేస్తూ పెరిగేవాడిని, చాలా అల్లరి పిల్లండి. ఎట్లా అంటే, మా గల్లీలో అందరూ అనేవాళ్ళు, అరే నువ్వు అల్లరి చేస్తే కిరీటిగాళ్ళు అయిపోతావు, వాళ్ళ చేయకు అనేవాళ్ళు. ఎంత చదువుకునేవాడినో అంత అల్లరి చేసేవాడిని నేను. సో ఇంట్లో అల్లరి ఏ రేంజ్కి వెళ్ళిందంటే, ఒక స్టేజ్లో సమ్మర్ హాలిడేస్లో మాకు ఇంట్లో క్రికెట్ ఆడుకుంటుంటాం కదా పిల్లలు అందరం, ఒకనొక రోజు ఏమైందంటే, నేను చెట్టు ఎక్కడ నేర్చుకున్నా, మా ఇంటి చుట్టూతా చెట్లు ఉంటే చెట్టు ఎక్కడ నేర్చుకున్నా. చెట్టు ఎక్కడ నేర్చుకునేవాడిని చాలా ఏదో మోగ్లీలాగా, ఏదో చిరంజీవిలాగా ఫీల్ అయ్యి, ఏ చెట్టు ఎక్కేస్తా నేను, ఏది కావాలంటే అది చేస్తాననే ఫుల్ ఆవేశంలో ఒకసారి చెట్టు ఎక్కి చెట్టు నుంచి కింద పడ్డా. కింద పడితే ఏమైంది, నా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తే, మీ వాడు ఇంకా మాట్లాడలేడు, హీ కాంట్ టాక్ అని చెప్పారు. సో నా జీవితంలో కొన్ని రోజులు నేను అలా ఉండేది. ఆ స్టేజ్ నుంచి అది నా లైఫ్లో జరిగిన వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ యాక్సిడెంట్. సో అక్కడి నుంచి నేను మళ్ళీ ఆపరేషన్ జరిగి దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ మాటలు వచ్చి అలాంటివి జరిగాయి అన్నమాట జీవితంలో. సో ఏదైతే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏదైతే ఉందో, మీరు జీవితంలో కింద పడితే మీరు మళ్ళీ పైకి లేవగలరు, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది అని నాకు చిన్నప్పటి నుంచి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు తెలిసింది ఏంటంటే, ఎంత స్ట్రాంగ్ మీ లైఫ్లో ఎంత స్ట్రాంగ్ దెబ్బ తగిలినా మీరు దాని నుంచి రికవర్ అయ్యి మీరు దాని నుంచి బయట పడగలరు, ఆ ఛాన్స్ మీకుంది, ఆ ఛాన్స్ మీలో ఉన్న విల్ పవరే దాని నుంచి బయటకు తీసుకురాగలుగుతుంది. సో ఈ విషయం నాకు అప్పుడు తెలియలేదు, అప్పుడు చిన్నప్పుడు ఏం తెలియదు కదా, చిన్నప్పుడు విల్ పవర్ అంటే ఏంటి, స్పెల్లింగ్ ఏంటి, ఏం తెలియదు అనమాట. మీ లైఫ్లో ఏం జరుగుతుందంటే, ఏదైతే మీకు చిన్నప్పుడు జరిగాయో అదే మీ లైఫ్లో మీరు ఏదైతే తప్పులు చేశారో, మీరు ఏదైతే మీకు ఇష్టాలు ఉన్నాయో, మీకు ఏదైతే మీరు ఏం చూసి అయితే ఎక్సైట్ అవుతారో, ఏదైతే ఎక్కువ ఇష్టపడతారో, ఎవరితో అయితే మాట్లాడతారో, అవన్నీ మీ లైఫ్లో మళ్ళీ రిపీట్ అవుతాయి. మీకు తెలియదు ఆ విషయం, అప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది, అరే అవును కదా ఈ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతుంది కదా నా లైఫ్లో, ఓహో అంటే నేను అంతే అనమాట, నేను తప్పులు చేస్తాను అనమాట. కాకపోతే రియలైజ్ అవ్వనమాట, ఓహో అక్కడి నుంచి మళ్ళీ అదే తప్పు మళ్ళీ మనం చేస్తున్నాం కదా అని రియలైజ్ అవ్వం, తర్వాత తెలుస్తుంది. సో నాకు ఆ విషయం అప్పుడు తెలియలేదు. ఎప్పుడు తెలిసింది, మళ్ళీ జీవితంలో ముందుకెళ్ళిన తర్వాత తెలిసింది. అది ఎప్పుడంటే, చిన్నప్పటి నుంచి యూజువల్గా మనం ఏమవుతుందంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పెరిగిన వాళ్ళకి ఇంకా చాలామందికి ఏమవుతుందంటే, స్కూల్లో జాయిన్ అయితే మా నాన్నగారు స్కూల్కి వెళ్ళిన తర్వాత, మా స్కూల్లో ఎలా ఉంటుందంటే, స్కూల్లో అందరు పిల్లలకి ర్యాంక్స్ వస్తాయి కదా, పేరెంట్ టీచర్ మీటింగ్ పిలిచినప్పుడు ర్యాంక్స్ వస్తాయి. ర్యాంక్స్ వచ్చినప్పుడు బోర్డు మీద రాస్తారనమాట. బోర్డు మీద మా స్కూల్లో ఎలా రాసేవారంటే, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని ఓన్లీ 3 ర్యాంక్ హోల్డర్స్ పేర్లు రాసేవాళ్ళు. అయితే పేరెంట్ టీచర్ మీటింగ్స్ వెళ్ళినప్పుడల్లా మా నాన్నగారు నాకు 7th 8th అప్పుడప్పుడు 10th అలా వచ్చేది. మనం ఏంటంటే లాస్ట్ మినిట్లో చదువుకునే టైప్, అంటే రోజు ఇంటికి వెళ్ళి చదువుకుని, అరే ఈరోజు ఏం చెప్పారు, ఆహా ఈరోజు ఇది చెప్పారనమాట చదువుకుని, అలా కాకుండా లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ రేపైతే ఇవాళ నుంచి ప్రిపేర్ అయ్యే టైప్ అనమాట. సో నాకు ఇప్పుడు 7th 8th 9th అలా వచ్చేదన్నమాట ర్యాంక్. అయితే మా నాన్నగారు వచ్చినప్పుడల్లా మా టీచర్ చెప్పేది, మీ వాడు బాగానే చదువుతున్నాడు, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని చెప్పేది. మా నాన్నగారు వచ్చినప్పుడల్లా అవన్నీ పట్టించుకోకుండా, బోర్డు మీద పేరు ఎప్పుడు వస్తుందిరా. చిన్నప్పటి నుంచి ఈ బోర్డు మీద పేరు ఏదైతే చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ మన మీద ఉందో అది చాలా రకాలుగా ఉంటుంది. మీరు ఎన్ని చేసినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాదు. సో మీకు ఎలా అనిపిస్తుందంటే, మనం చిన్నప్పటి నుంచి ఏం చేసినా కూడా, ఓహో తల్లిదండ్రులకి, ఓహో నాన్నగారు హ్యాపీయా, ఓహో అమ్మ హ్యాపీయా, పక్కింటోళ్ళు హ్యాపీయా, ఎవడేమనట్లేదు కదా, ఇవే ఆలోచిస్తారే తప్ప నీకేం ఇష్టం, నీకేం చేస్తే ఇష్టం అవి ఆలోచించరు, ఎవడు ఆలోచించాడు. సో నాకు ఈ ప్రాసెస్ ఇదే ఎప్పుడైతే రిపీట్ అయిందో, 10th అయింది,
దాని తర్వాత ఇంటర్మీడియట్ అయింది, దాని తర్వాత ఇంజనీరింగ్ అయింది, తర్వాత ఇంజనీరింగ్ అయ్యి నేను క్యాంపస్ ప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేంతవరకు నాకు అర్థం కాలేదు. ఓహో నా లైఫ్లో నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్, ఓహో నేను సినిమాకి వెళ్ళొచ్చు, ఇది పర్సూ చేయాలా అని. ఎందుకంటే అప్పటి వరకు మీకు ఎలా ఉంటుంది, అరే టెన్త్ అయితే చాలరా, లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందిరా, ఒక్క సంవత్సరం కష్టపడరా, బాబా అద్భుతంగా ఉంటుంది లైఫ్. ఇంటర్మీడియట్ అరే ఎంసెట్ రా, ర్యాంక్ రా, ర్యాంక్ ఉంటేస్తే ఉంటుందిరా అసలు, ఒకటికి రెండు మూడు నాలుగు, అరే నీ పేరు ఉంటుందిరా బోర్డు మీద, నీ పేరు రాస్తారా బ్యానర్ మీద, నీ పేరు వేస్తారా సర్కిల్లో, నీ బొమ్మ వేస్తారా, అద్దరిపోతుందిరా లైఫ్. దాని తర్వాత అరే ఇంజనీరింగ్లో మంచి ర్యాంక్ ఉంటరా, మంచి మంచి పర్సంటేజ్ వచ్చేస్తే ప్లేస్మెంట్ వస్తారా, ప్లేస్మెంట్ వస్తే ఈ సంబంధాలు వస్తాయి, అన్నీ ఫారెన్ సంబంధాలు మామూలుగా ఉండదు, కట్నం మామూలుగా రాదంటారు. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. ఇది ఎప్పటికప్పుడు మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం ఆలోచిస్తామే తప్ప మనకేం నచ్చిందో, మనకేం కావాలో, మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆలోచించాం. వీళ్ళు కావాల్సింది మొత్తం ఇచ్చేసిన తర్వాత ఎప్పుడైతే రెగ్యులర్గా అందరిలాగా మనం సూట్ కేసు పట్టుకుని ల్యాప్టాప్ పట్టుకుని మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒకనొక రోజు ఆఫీస్ పనిచేస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇది యాదు, నువ్వు అక్కడ ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తావు, అప్పుడు ఏం చేశాను నేను, నాకు అప్పుడే అలానే అర్థమైంది నాకు. ఓ రోజు అలానే అర్థమైతే నాకు ఏం చేశాను నేను, ఆఫీస్కి వెళ్ళా, ఇప్పుడు నేను సినిమాలకు వెళ్ళాలి, సినిమాలో నేను ఏం చేయాలి, నేను ఏం చేయాలి సినిమాలో, నాకు సినిమాలు ఇంట్రెస్ట్, సినిమాలు అంటే చాలా ఇష్టము, చిరంజీవి గారు చాలా ఇష్టము, సినిమాల కోసం నేను చేయాలి, ఏదో ఒకటి చేయాలి సినిమాల్లో, కానీ నేను ఏం చేయాలి సినిమాలో, యాక్టింగా, డైరెక్షనా, అసిస్టెంట్ డైరెక్షనా, సినిమాటోగ్రఫీయా, కెమెరానా, ఏం చేయాలరా ఆలోచిస్తుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే యాక్టింగ్, యాక్టింగ్ ట్రై చేద్దాం. ఎలా ట్రై చేయాలి, స్కూల్కి వెళ్ళాలా, యాక్టింగ్ నేర్చుకోవాలా, డైరెక్ట్కి వెళ్ళిపోవాలా, ఎవరు తెలియదు నీకు, ఎవరు తెలియదు నీ సర్కిల్లో ఎవరు లేడు, నీకు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ నా ఫ్రెండ్ వాళ్ళ తోడబుట్టిన తమ్ముడు కొడుకు కూతురు మొన్నే ఒక షార్ట్ ఫిల్మ్ చేసి ఎవరు లేడు, ఏం చేయాలి ఇప్పుడు ఆలోచించి ఆలోచిస్తే అప్పుడు ఇక మనం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసింది కాబట్టి కొంచెం సెన్సిబిలిటీ ఉంటాం కాబట్టి కొంచెం ఎంత కాదనుకున్నా కొంచెం కామన్ సెన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆలోచించి థియేటర్ చేస్తే బాగుంటుంది, థియేటర్ చేద్దాం. థియేటర్ అంటే డ్రామా, డ్రామా థియేటర్ యాక్టింగ్ ఉంటుంది కదా, థియేటర్ యాక్టింగ్ చేస్తే బాగుంటుంది, మనం థియేటర్ నేర్చుకుందాం చేద్దాం అనిపించింది. మరి థియేటర్ చేయాలంటే ఏం చేయాలి, ఉన్న జాబ్ వదిలేసా, వదిలేసి అప్పుడు బెంగళూరు వెళ్ళా, బెంగళూరు వెళ్ళి బెంగళూరులో థియేటర్ చాలా బాగుంటుంది, బెంగళూరులో థియేటర్ నేర్చుకుందామని వెళ్ళా. మరి థియేటర్లో బెంగళూరు వెళ్ళి అంటే ఫస్ట్ టైం నేను ఇల్లు వదిలేసి, నా ఊరు వదిలేసి, తెలిసిన వాళ్ళు వదిలేసి వేరే ఊరు వెళ్ళి వేరే వాళ్ళతో వేరే అసలు సంబంధం లేదు. అప్పటి వరకు మనం ఎలా పెరిగా ఉంటే 1 BHK 2 BHK, ఓహో BHK అంటే ఓహో బెడ్రూమ్ హాల్ కిచెన్ తెలియదు రా సారీ, అది వి డోంట్ నో, అది అది పెద్ద ఐడియా లేదు. వెళ్ళిన తర్వాత అంతా ఓ క్లారిటీ వచ్చింది, ఓ రియాలిటీ చెక్ వచ్చి ఆహా ఇలా ఉంటుందా అని ఆలోచించి మండే టు ఫ్రైడే ఉద్యోగం చేస్తూ సాటర్డే సండే థియేటర్ చేసేవాడిని. ఆ థియేటర్ ఎలా అంటే ఇప్పుడు మరి ఉద్యోగం మానేసి చేసుకోవచ్చు కదా హాయిగా, అంటే ఎవడు డబ్బులు ఎవడు ఇస్తాడు, వేరే ఊర్లో రెంట్ ఎవడు కడతాడు, నాన్నగా నడుతావా పిచ్చోడు, ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నేను నేర్చుకుంటాడు, మళ్ళీ నువ్వు నాన్న నడుతావా, ఆ సమస్య లేదు మనకు. మామూలుగానే చిన్నప్పటి నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో ఎక్కువ, సో మనం తల్లిదండ్రుల మీద, సొసైటీ మీద, ఫ్యామిలీ మీద, రిలేటివ్స్ మీద, ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయితే ఇక లూపే వెళ్ళిపోతావు, నువ్వు వెళ్ళిపోతావు, అది ఒక్కసారి అలవాటు అయితే అది అలవాటు అయిపోతుంది. సో ఆ ప్రాసెస్లో ఆ ట్రాప్లు మనం పడకూడదని చెప్పి వాడు వీడిని అడగడం ఎందుకు, మనమే సంపాదిద్దాం అని చెప్పి నేను, నాకు అర్థమైంది ఏంటంటే మండే టు ఫ్రైడే జాబ్ చేసి సాటర్డే సండే థియేటర్ చేసి, థియేటర్ ఎట్లా అంటే థియేటర్లో వర్క్షాప్ యాక్టింగ్ నేర్పిస్తారు, నేర్పించడం కాకుండా థియేటర్లో బ్యాక్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది. బ్యాక్ స్టేజ్ అంటే అంటే నీకు థియేటర్ డ్రామా ఉన్నప్పుడు వెనకాల నుంచి తీసుకొచ్చి కుర్చీ లేయడం, ఆ మార్కులు గీయడం, ఓహో లైట్ డిజైన్ ఇలా ఉంటుందా, ఓహో సౌండ్ ఇలా పెడతారా, ఇవన్నీ తెలుసుకోవడం, ఇవన్నీ నేర్చుకోవడం, ఆ ప్రాసెస్ దగ్గర నుంచి అన్నీ చేసుకుంటూ వచ్చి ఓహో యాక్టర్స్ ఇంత ప్రిపేర్ అవుతారా, యాక్టింగ్ అంటే ఇంత కష్టమా, మనం ఏదో అనుకుని వచ్చేసాం బాబోయ్ అనుకున్నా. సో అలా చేస్తూ అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలెట్టాం.
షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడ హైదరాబాద్లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారని తెలిసి షార్ట్ ఫిల్మ్ ఒకటి చేద్దాం అనుకుని నేను ఎప్పుడైతే యాక్టింగ్ చేద్దాం అనుకుని డిసైడ్ అయ్యానో అప్పటి నుంచి ఒకటి చిన్న కథ రాసుకున్నాం మేము. అలా అనుకుని ఒక కథ చేసామన్నమాట. అప్పుడు దాన్ని షూటింగ్ కోసం మళ్ళీ బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాలి కదా, సో బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి షూటింగ్ ఉన్న రోజులు షూటింగ్ చేసుకుని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. తర్వాత తరుణ్ భాస్కర్ అని ఇప్పుడు ఎవరైతే మన ఈ నగరానికి ఏవైంది ఇంకా పెళ్లి చూపులు డైరెక్టర్ ఉన్నాడో, అతను అనుకోకుండా ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు, అది చేశాను తరుణ్ భాస్కర్తో. సో అది కూడా ఉద్యోగం చేస్తూ బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఎప్పుడైతే ఖాళీగా టైం దొరుకుతుందో అప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి షూటింగ్ ఉన్న రోజులు వచ్చి, ఇప్పుడు ఏదైతే మీరు కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందో అప్పుడు ల్యాప్టాప్లో నేను అది చేసుకుంటూ మళ్ళీ మేనేజర్ గారు మళ్ళీ ఏదైనా తేడా వస్తే మళ్ళీ వాడు వేసుకుంటాడనే జాగ్రత్తగా, ఏదైతే మనకి చిన్నప్పటి నుంచి సొసైటీ అలవాటు చేసింది కదా, సొసైటీ ఫ్యామిలీ మనకి అలవాటు చేసే కదా ఎక్స్పెక్టేషన్స్, మళ్ళీ వీడేమనుకుంటాడో నానేమనుకుంటాడో పక్కింటోడు అలానే మేనేజర్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. సో అలా ఆయన్ని సాటిస్ఫై చేస్తూ జాగ్రత్తగా అక్కడ చూసుకుంటూ షార్ట్ ఫిల్మ్ చేయడం మొదలెట్టాం. షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత అప్పుడు ఫీచర్ ఫిల్మ్స్లో ఛాన్స్ వచ్చింది. ఎలా ఉయ్యాల జంపాల, ముందు సెకండ్ హ్యాండ్ అని ఒక సినిమా, దాని తర్వాత వేరే సినిమాలు వచ్చాయి. మరి ఈ సినిమాలు చేస్తున్నప్పుడు ఈ సినిమాలు కూడా ఎలా, ఉయ్యాల జంపాల షూటింగ్ రావులపల్లెలో అమలాపురంలో జరిగింది. అమలాపురం అంటే బెంగళూరు నుంచి అమలాపురం అంటే ట్రావెల్, ఇప్పుడు బెంగళూరు నుంచి వైజాగ్ బస్సు పట్టుకుని బస్సులో మధ్యలో పొద్దునే లేచి అక్కడ ఆగి మళ్ళీ మేనేజర్ గారు వేసుకుంటే వాడు ఫోన్ చేస్తుంటే మధ్యలో అక్కడికి వెళ్ళి, సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంటే ఈ ప్రాసెస్ అంతా ఉద్యోగం వదలకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చా. అప్పుడు చాలామంది ఏం చెప్పారంటే ఈ జాబ్ వదిలేరా సినిమాలకు వచ్చేసావు, ఇప్పుడు నువ్వు ఫీచర్ ఫిల్మ్లో నువ్వు యాక్టర్వి, సినిమా హిట్ అయింది నువ్వు జాబ్ వదిలే అన్నారు. నేను నాకు తెలుసు అమ్మో మనకి డబ్బులు ఎవడిస్తాడు, మళ్ళీ ఏమైనా తేడా వస్తే పరిస్థితి ఏంటి ఉంటుంది కదా, ఏదో ఒకటి ఎవరికన్నా ఒక చిన్న భయం ఉంటుంది కాబట్టి, చిన్నప్పటి నుంచి మన సొసైటీ అలవాటు చేస్తుంది కదా మన భయం. సో జాబ్ వదలకుండా జాగ్రత్తగా అట్లానే ఉద్యోగం మేనేజ్ చేసుకుంటూ ప్రతి వీకెండ్ బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు లగడి కప్పుల్లో బస్సు పట్టుకోవడం మళ్ళీ రావడం, వీకెండ్ అయితే బస్సు ఎక్కడం ఇక్కడ రావడం షూటింగ్ చేసుకోవడం వెళ్ళిపోవడం. ఎంత అలవాటు అయిపోయిందంటే లగడి కప్పుల్లో బస్సు ట్రావెల్స్ వాడు కూడా క్లియర్గా అడుగుతాడు, ఆ బాయ్ ఆజ్కల్ నీ అరే క్యా ఆజ్కల్ బిజినెస్ నేదేరే తుమ్, అరే నువ్వు ఏంద్రా ఈ మధ్య రావట్లేదు నీ వల్ల నాకు చాలా బిజినెస్ ఆగిపోయింది, అంత బిజినెస్ ఇచ్చేటోడు నేను వాడికి ఎవ్రీ వీకెండ్ ట్రావెల్ చేస్తూ. సో అలాగా ఒక 7 షార్ట్ ఫిల్మ్స్, 10 ఫీచర్ ఫిల్మ్స్ అండ్ ఒక టీవీ సిరీస్ గుండం గంగరాజ్ గారితో టీవీ సిరీస్ ఈటీవీ ప్లస్కి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఒకనొక టైంలో ఐ డిసైడెడ్ ఐ షుడ్ లీవ్ మై జాబ్. ఇంకా ఒకసారి ఉద్యోగం మానేసి ఫుల్ టైం ట్రై చేద్దాం, అసలు మనం వేరే ఊర్లో ఉండి రెండు మేనేజ్ చేస్తుంటేనే ఈ రేంజ్కి వచ్చామంటే ఉద్యోగం వదిలేసుంటే ఇంకే రేంజ్కి రావచ్చు అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చి ఉద్యోగం వదిలేసి ఫుల్ టైం వచ్చా. ఫుల్ టైం వచ్చిన తర్వాత ఏదో పీకేద్దాం ఏదో నరికేద్దాం అనుకుంటాం, కానీ వచ్చిన తర్వాత తెలుస్తుంది లోతు ఏంటో. వచ్చిన తర్వాత నీకు క్లారిటీ వస్తుంది, రియాలిటీ చెక్ వస్తుంది అన్నమాట ఇండస్ట్రీ నుంచి. కాంపిటీషన్ కానీ, ట్రెండ్ కానీ, లైఫ్ కానీ, ఏ రకమైన ఒడిదుడుకులు వచ్చినా కూడా దాన్ని మీరు ఫేస్ చేస్తూ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ నువ్వు ఎక్కడ ఆగకుండా ఎక్కడ గివప్ ఇవ్వకుండా ముందరికెళ్ళాలన్నమాట. సో అలా బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్ తర్వాత నేను ఎందుకు వెళ్ళా, బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళా నేను, మనం ఏమనుకుంటాం అరే మన జర్నీ చాలా ఇంత కష్టపడి వచ్చాము ఇంత చేసాం కదా, బిగ్ బాస్ అంటే మనం ఇంకా పెద్ద రోల్స్ వస్తాయి, త్రివిక్రమ్ గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ చూస్తారు, మనం ఇంకా పెద్ద పెద్ద రోల్స్ వచ్చేస్తాయి, అసలు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, అసలు యాక్టింగ్ ఛాన్సులు ఎక్కువ అవుతాయి అనుకుంటాం, కానీ తప్ప ఇంకేం లేదు, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఓహో ఇలా లేదు, ఎక్స్పెక్ట్ చేసింది లేదు, ఏదో అయిపోయింది, నేను ఒకటి చెప్తే అక్కడ ఇంకోటి వచ్చేసింది, ఏంట్రా ఏం జరిగిందిరా నాయన, అసలు ఏమిట్రా ఇది, నేను వచ్చింది ఎందుకు, ఇది జరుగుతుంది ఏంటి, అసలు సంబంధం లేకుండా ఒక పెద్ద డిప్రెషన్ స్టేట్కి వెళ్ళిపోయి బయటకు వచ్చిన తర్వాత అసలు చిదినమ్మ ఇదేంటి జీవితం ఇలా అయిపోయింది ఇది చాలా ఫీల్ అయిపోయి చాలా హర్ట్ అయిపోయినాను. మనల్ని చాలా లైఫ్లో చాలా బాధ పెట్టిన ఇన్సిడెంట్ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలనుకో యూజువల్గా ఆ సందర్భం కూడా రాదు, ఎక్కడ ఎవరికి చెప్పలేదు. యూజువల్గా ఇంటర్వ్యూస్ కూడా చాలా తక్కువ ఇస్తుంటాను నేను, యాక్చువల్లీ నాకు
ఎక్కడికి వెళ్ళినా చాలా ఆనెస్ట్గా ఉండడం బాగా అలవాటైపోయి బయట యాక్టింగ్ చేయడం రాకపోయి ఎందుకు వచ్చిన గోల అని చెప్పి నేను యూజువల్గా ఎక్కడికి వెళ్ళను. బట్ ఇక్కడ చెప్పే సందర్భం వచ్చింది కాబట్టి ఇక దీనివల్ల ఎవరికన్నా ఉపయోగం ఉండొచ్చేమో అనే ఒక చిన్న హోప్తో ఒక ఆశతో షేర్ చేసుకుంటున్నాం. మీరు వినే ఉంటారు ఇందాని నుంచి ఎంత కష్టపడి మనం ఏదన్నా ఫీల్డ్ గురించి మనం ఏదన్నా అనుకున్నప్పుడు, అంటే సొసైటీలో రెగ్యులర్గా జరిగే జాబ్ కాకుండా వేరే జాబ్ మీరు ఎప్పుడైతే చేద్దాం అనుకుంటారో దానికి మీకు ఎమోషనల్ కానీ మెంటల్ కానీ ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ సపోర్ట్ లేనప్పుడు, మీ అంతటి మీరే బయటకు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే ఆ పని సాధిస్తారో, ఆ సాధించినప్పుడు మీకు జనాలు యూజువల్గా మీ ఫ్యామిలీ కానీ మిగతా వాళ్ళు అందరు కానీ ఏం చెప్తారంటే, వద్దురా వెళ్ళకరా మనకి ఎందుకురా, వద్దు 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 అంటుంటారు. అంటే వాళ్ళకున్న భయాలు మనకున్న భయాల మీద ఒక నెయ్యి వేసినట్టు వేస్తారు ఇలాగా, అలా భయాలు ఉన్న భయాలు మీకు యాడ్ చేస్తుంటారు అన్నమాట. ఇవన్నీ పక్కన పడేసి మీరు అనుకున్నది మీరు సాధిద్దామని ముందరికెళ్ళి మీరు ఒకటి చేద్దామని ముందరికెళ్తే ఎప్పుడైతే మీకు వాళ్ళు చెప్పిన దానికంటే వర్ష జరుగుతుందో అప్పుడు మీకు ఎప్పుడైతే ఫీలింగ్ వస్తుందో అది చాలా చాలా హర్ట్ చేస్తుంది మిమ్మల్ని. అంటే మీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీ నమ్మకాన్ని మీ బాగా చాలా చాలా దారుణంగా హర్ట్ చేస్తుంది. అలా జరిగింది నా లైఫ్లో బిగ్ బాస్. అది యా నేను నేను ఏం చేశాను ఏం చేశాను ఏమైందో తెలియదు కానీ, బట్ ఫైనల్గా బయటకు వచ్చిన తర్వాత మీకు ఏదైతే మిమ్మల్ని ట్రోల్ చేస్తారో ఏదైతే మిమ్మల్ని తిడతారో ఏదైతే మీ మీద ఇంప్రెషన్ ఉంటుందో అదంతా వేరే రకంగా వెళ్ళిపోతుందో అది మీరు చూసినప్పుడు మీరు చాలా హర్ట్ అవుతారు. అంటే సో నేను చాలా హర్ట్ అయ్యాను. నేను ఎందుకంటే నేను ఇప్పుడు మీరు ఏమైనా తప్పు చేశారనుకోండి మిమ్మల్ని తిట్టచ్చు, మీ ఫ్యామిలీని తిట్టడం ఏంటి, ఫ్యామిలీని తిట్టి చెల్లెల్ని తిట్టి వేరే వాళ్ళని అందరిని తిట్టి వాడెవడో సంబంధం కూడా లేదు నాకు, వాడెవడో తెలియని కూడా తెలియదు నాకు, లేదురా నువ్వు ఇండస్ట్రీ అంటే నువ్వు ఫేమ్తో పాటు మీకు అప్రిషియేషన్తో పాటు నెగిటివిటీ కూడా మీరు తీసుకోవాలరా, తప్పదురా అది చూసుకోవాలి మీరు, మీరు ఏదైతే పాజిటివ్ వస్తుందో నెగిటివ్ కూడా వస్తుంది, మరి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయనే కదా వెళ్ళొద్దని చెప్పాను నేను ఎందుకు వెళ్ళావు మరి అంటారు. అది దేనిలో రావాలి నెగిటివిటీ, దేనిలో రావాలి నా ప్రొఫెషన్లో రావాలి, అంటే నేను చేసే యాక్టింగ్లో బాగాలేకపోతే అది బాగాలేదురా సెట్ అవ్వలేదు అని చెప్పాలి. అది చెప్తే ఓకే తప్పు చేసాం కదా నేర్చుకుంటాం ఇంకా బాగా చేయొచ్చు అనుకుంటాం. నన్ను తిట్టడం ఏంటి పోని, నన్ను అనేసి ఫ్యామిలీని తిట్టడం ఏంటి పోని, ఏదన్నా బుర్రుండేది చేస్తున్నారా పోని, ఏమన్నా నిజంగా తిట్టారా అది లేదు. సంబంధం లేకుండా తిట్టడం, సంబంధం లేకుండా హ్యాష్ ట్యాగ్లని ఆర్మీలని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తిట్టడం, అది కూడా నన్నే కాదు మిగతా పార్టిసిపెంట్స్ని మిగతా వాళ్ళందరినీ తిట్టడం, అదొక ఒక ఉద్యమంలాగా చేయడం. అసలు ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా అర్థం లేకుండా అర్థం పరదలు లేకుండా. ఎస్ సోషల్ మీడియా వల్లే షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి, సోషల్ మీడియా షార్ట్ ఫిల్మ్స్ వల్లే ఫీచర్ ఫిల్మ్స్ వచ్చాయి. సోషల్ మీడియాని నేను రెస్పెక్ట్ చేస్తాను, సోషల్ మీడియా ట్రోల్స్ కూడా రెస్పెక్ట్ చేస్తాను కంప్లీట్లీ, కానీ దాన్ని తప్పుగా వాడుకోకూడదు. ఒకసారి ఆలోచించండి, మీకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా భయ్యా, మీకు కూడా అమ్మ చెల్లి అందరు ఉంటారు కదా, సో ఎవడన్నా తిడితే ఎలా ఉంటుంది, ఎంత బాధేస్తుంది, అంటే ఆల్రెడీ వాళ్ళని నేను తిడుతున్నారు ఎందుకు తీసుకున్నావురా ఇదని, అలాంటప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది. మీరు అన్నీ వదిలేసుకుని వచ్చారు కదా, నీకు సపోర్ట్ చేసేటోడు ఎవడుంటాడు, ఆల్రెడీ ఎవడు లేడు, ఆల్రెడీ ఎవరు లేడు, నాకు నేనే ఉండే నేను ఏదో చేసుకుంటుంటే మధ్యలో ఏమిట్రా మీరు, ఆర్మీ ఏమిటి హ్యాష్ ట్యాగ్ ఏమిటి ఎవర్రా మీరు అందరూ అనుకున్నాను. నేను చాలా ఎఫెక్ట్ చేసింది అది నన్ను లైఫ్లో, చాలా చాలా గట్టిగా ఎఫెక్ట్ చేసింది. కానీ కింద పడితే కానీ పైకి లేవలేరు అనే విషయం అర్థమైంది, మనం కింద పడితేనే పైకి లేస్తాం, కింద పడితే కింద పడే ఉండకూడదు, పైకి లేవచ్చు లేవచ్చు లేచా ఇంకా లేవాలి లేస్తా, ఎంతమంది వచ్చినా ఏం చేసినా కూడా ముందుకెళ్ళాలి తప్పదు, ఎందుకంటే నువ్వు తీసుకున్న ఆప్షన్ ఇది, సొసైటీ వల్ల ఫ్యామిలీ వల్ల డబ్బుల కోసమో కాదు నీ అంత నువ్వే డెసిషన్ తీసుకున్నావు, చాలా వదులుకుని తీసుకున్నావు, ఇవన్నీ అందరూ అందరికీ ఏం తెలియదు,
ఎవరికేం తెలియదు భయ్యా, మన జర్నీ మనకే తెలుస్తుంది. ఎందుకంటే నీతో నువ్వే ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు కదా. ఆ బస్సులో పడుకున్నప్పుడు రాత్రిపూట నువ్వు రోజు ఎవ్రీ వీకెండ్ నువ్వు అయ్యో బస్సు లేట్ అయిపోతుంది, నెక్స్ట్ డే షూట్ ఉంది, అయ్యో అయ్యో అయ్యో, ఎవడు నీకు నువ్వే. సో కింద పడితే పైకి లేవచ్చు, లేవండి. ఈ ట్రోల్స్ ఇవన్నీ తెలుసుకోకుండా ఇవన్నీ ఏమనొద్దు, కొంచెం ఆలోచించి తిట్టండి. ట్రోల్ కూడా ఫన్ ఉండాలి, ఫన్ ఉంటుంది. నేను కూడా చూసి నవ్వుకుంటా చాలా వరకు, మేమ్స్ చూసేవన్నీ. కానీ ఒక ఫన్ వే చేస్తే బాగుంటుంది. ఏం తెలియకుండా తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, అంటే ఫ్యామిలీని, సిస్టర్ని తిట్టడం ఏంటరా, సంబంధం లేకుండా. చిన్నప్పుడు పడ్డి వాయిస్ అయిపోయింది, నువ్వు వాయిస్ పోగొట్టుకునే నువ్వు బయటకు వచ్చినోడివి, నువ్వు కింద పడితే నువ్వు లేస్తావు అనే నమ్మకం నువ్వు కల్పించినోడివి, నీకు తెలిసినోడివి. ఇది ఎంత ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎన్ని వచ్చినా కూడా దాన్ని యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, అండ్ దాని నుంచి నువ్వు బయట పడగలవు అనే కాన్ఫిడెన్స్ నీకు ఉంది కాబట్టి. సరే, మనం ఇవన్నీ ఏ మనకి మన్ని మనం హర్ట్ చేయకూడదు, మనం ముందుకెళ్ళాలి లైఫ్లో అని చెప్పి నాకు అర్థమై నేను దాని నుంచి వదిలేసి ముందుకొచ్చి సినిమాలు చేసుకుని ఇద్దిరా సినిమాలు చేశాను. ఇప్పుడు వస్తాయి సినిమాలు, రిలీజ్ అవుతాయి చూడు. నేను రెడీ టు రాక్ ద ఇండస్ట్రీ అనుకున్నా కరోనా వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, సినిమా స్టార్ట్ అయింది. మధ్యలో ఫోన్ చేసి, సార్ షూటింగ్ అంటే, లేదండి లాక్డౌన్ అయింది, ఇంట్లో కూర్చోండి. సార్ ఏం చేయాలి సార్ అంటే, అంట్లు దోముకో, బట్టలు ఉతుక్కో, హెల్త్ చూసుకో. సార్ మరి ఎప్పుడు సార్ షూటింగ్ స్టార్ట్? నాకే తెలియదురా క్లారిటీ, నీకేం చెప్తారా అన్నాడు. సరే ఓకే, కొంచెం బ్రేక్ తీసుకుందాం మనం కూడా అని చెప్పి చాలా ఫీల్ అయిపోయి ఇంట్లో కూర్చున్నా. ఇంట్లో కూర్చుంటే నాన్నగారు, సొసైటీ, ఫ్యామిలీ వీళ్ళందరూ, ఉద్యోగం ఎందుకు వదిలేవరా? ఉద్యోగం ఉన్నప్పుడు బాగుండే కదా. ద రీజన్ ఎందుకు నేను ఉద్యోగం ఎందుకు వదిలేశాను, సర్లే ఇక్కడ ఫుల్ టైం చేసుకుందాం అనుకున్నా, ఉద్యోగం చేస్తూ సినిమాలు ఎందుకు చేస్తున్నా, సర్లే ఇక్కడ ఏమైనా బ్రేక్ వస్తే అక్కడ చూసుకోవచ్చు కదా అనుకున్నా. ఇప్పుడు నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే నేను వెయిట్ చేస్తున్నా, అరే ఎప్పుడురా లాక్డౌన్ ఎత్తుతారు, ఎప్పుడురా నేను షూటింగ్ చేస్తాను, ఏమిట్రా ఇది అనుకున్నా. అప్పుడు అర్థమైంది, అప్పుడు కరోనా లాక్డౌన్ అందరికీ ఒక రియాలిటీ చెక్ ఇచ్చింది అందరికీ. ఓహో ఇలా ఉంటుందా సిట్యువేషను, ఆహా అంటే మనం. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆ రెండేళ్ళు ఏదైతే ఉందో, కరోనా టైంలో కూడా మేము షూటింగ్ చేసాం. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత జాంబీ రెడ్డి అండ్ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ మేము చేసాం షూటింగ్. కాకపోతే నాకు లైఫ్ నేర్పించిన పాఠం ఏంటంటే, నేను నేర్చుకున్న లైఫ్లో లెసన్ ఏంటంటే, దాని నుంచి మీరు ఏదైనా రిలైజ్ అయితే తొందరగా రిలీజ్ అవ్వండి లైఫ్లో. నాలాగా పేరెంట్స్ కోసం, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ కోసం, లేకపోతే సొసైటీ ఎక్స్పెక్టేషన్ కోసం, మీ తోడల్లుడు తమ్ముడు ఫీల్ అవుతాడు అనుకోసం, నీకు సంబంధాలు బాగా వస్తాయని దాని గురించి నువ్వేమనుకున్నావు నువ్వు చేయకుండా ఉండకు. నీకేమనిపిస్తే చెయ్యి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ప్లస్ నా సినిమా ఎక్స్పీరియన్స్ రెండు కలిపి ఏమన్నా చేద్దామంటే, అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటాయి కదా, మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అని చూసుంటారు కదా చాలా వరకు, మీరు ఎవరైతే జాబ్లు అప్లై చేస్తారు దానిలో ఏం రాశాడంటే, ఓహో సినిమాకు డిగ్రీ ఉందా, ఓ జర్నలిజం చేయొచ్చా, ఓహో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఉందా, ఓహో ఈ ప్రాసెస్ ఇది కూడా ఉందా, MBA ఇన్ ఫైనాన్స్, ఏదేదో చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చూడవరా నువ్వు చిన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇంజనీర్ చేయండి లేకపోతే డాక్టర్ చేయండి, మీ అబ్బాయి డాక్టరా లేకపోతే మీ అబ్బాయి ఇంజనీరే, వావ్ ఫెంటాస్టిక్ అండి, ఓ IIT దానిలోనే లోపలికి వెళ్తారే తప్ప లైఫ్లో వేరే ఆప్షన్లు ఉన్నాయి. మనం వాడికి ఏమి ఇష్టం వాడిని అడుగుదాం, వాడికి కొంచెం మర్యాద ఇద్దాం, అలాంటివి ఏమి ఉండవు. అవి తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది, వాళ్ళకి వీళ్ళకి కాదు, నీకే ఉంది మనకే ఉంది. లేట్ అయిందనుకో లైఫ్లో ఏం చేయడానికి ఉండదాం అనమాట, నువ్వు ఫ్లోలో ఫాలో అయిపోవాలన్నమాట. నువ్వు ఏదైతే చేస్తున్నావో దానిలోనే ముందుకెళ్ళాలి తప్ప నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేయలేవు. సో అందుకే నీకు నిజంగా ఏదన్నా వేటి దేని మీదన్నా ఇంట్రెస్ట్ ఉంటే, ఆ ప్యాషన్ అది యాక్టింగ్ అయినా కావచ్చు, ఆ ప్యాషన్ ఫోటోగ్రఫీ కావచ్చు, ఆ ప్యాషన్ ఇంకేదైనా కావచ్చు, ట్రావెలింగ్ కావచ్చు, ఏమైనా కావచ్చు, నీకు ఉంటే కనుక, నాలా కొంచెం లేట్గా రిలీజ్ అయ్యామనుకో వెంటనే జాబ్ అలకు, హే లుక్ ఎట్ హిమ్ సో ప్యాషనేట్, హీస్ లెఫ్ట్ హిస్ జాబ్ ఫర్ ప్యాషన్, వాడు చూడండి వాడు ఎంత ప్యాషనేట్, వాడి జాబ్ వాడి ప్యాషన్ కోసం వాడు జాబ్ వదిలేసాడు, అబ్బబ్బబ్బబ్బ నా బొందేం కాదు,
నా బొందరా నా బొంద. వదిలిన తర్వాత తెలుస్తుంది ఎలా ఉంటుందో, ముందు ముందు బాగానే ఉంటుంది, తర్వాత తర్వాత ఒక తర్వాత క్లారిటీ వస్తుందన్నమాట. అది నువ్వు స్టార్టింగ్లో ఎంత బాగున్నా కూడా తర్వాత నీకు ఒక క్లారిటీ వస్తుంది, ఓహో ఇది పరిస్థితి అని. సో అందుకే నీకు లేట్గా రిలైజ్ అయ్యావనుకో అప్పుడు ఏం చేస్తావంటే, నీకు వీకెండ్ ఒక టైం ఉంటుంది, ఒక టైం ఒక సాటర్డే సండే ఏదో టైం ఉంటుంది, ఆ టైం ఉన్నప్పుడు ఆ టైంని వాడు, కొన్నాళ్ళు వాడు దాన్ని. ఏంటి నీ ప్యాషన్, నిజంగా నీకు ప్యాషన్ ఉంటే, నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీ ఖాళీ టైంని వాడు. ఆ ఖాళీ టైం ఏదైతే ఉంటుందో మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. నేను రెండు సిటీస్లో రెండు కెరీర్లు చేశాను. అంటే నేను ఎక్కడో బెంగళూరులో జాబ్ ఉంటే హైదరాబాద్లో షూటింగ్ చేయడం ఏంటి, అక్కడి నుంచి ఇక్కడ రావడం ఏంటి, రెండు రోజుల్లో నాకున్న రెండు రోజుల్లో రెండు కెరీర్లు చేశాను నేను. ఇప్పుడు దీనివల్ల నీకు ఏమొచ్చిందిరా, ఇప్పుడు దీనికి ఏమొరిగింది అంటే అది వేరే విషయం, దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్ ఆల్టుగెదర్. బట్ ది థింగ్ ఇస్, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్, ఎస్ మీరు చేయగలరు. సో మీకు నిజంగా క్లారిటీ ఉంటే ఆ రెండు రోజులు వాడండి, మీకున్న ఖాళీ టైంని వాడండి. స్లోలీ మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ఓహో నాకు మోజు అంతే, లేదు నిజంగా నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఓహో నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు దీనిలో ఎంతైతే సంపాదిస్తున్నావో దీనిలో కూడా అంతే సంపాదించేంత రేంజ్ దీన్ని తీసుకెళ్ళి అప్పుడు ఇది వదిలే, అప్పుడు క్లారిటీ వస్తుంది, అమ్మాయి బాగుంది కదా అని. ఇదేంటి లేట్గా రిలైజ్ అయితే, తొందరగా రిలైజ్ అయ్యానుకో కొంచెం తెలివితేటలు ఉండి. ఇప్పుడు మనకి ఇఫ్ నౌ వీ ఆర్ హ్యావింగ్ సో మెనీ ఆప్షన్స్ ఇన్ లైఫ్. ఇప్పుడు మనకు ఓటీటీలని ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి లైఫ్లో, చాలా కోర్సెస్ ఉన్నాయి. అండ్ తల్లిదండ్రులు అండర్స్టాండ్ చేసుకుంటున్నారు పిల్లల ఇంట్రెస్ట్ని. థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ ఆల్ తల్లిదండ్రులందరికీ నా సైడ్ నుంచి ఐ రియల్లీ థ్యాంక్ దెమ్. పిల్లల ఇంట్రెస్ట్ ఎవరైతే ముందే తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, ఐ రియల్లీ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ మీరు ముందే రిలైజ్ అయితే ఇది ఏదైతే డిగ్రీలు ఉన్నాయో అవి ముందే చేయండి. నాలాగా ఇంజనీరింగ్ చేసి అంత చేసి సాఫ్ట్వేర్కి వచ్చి అప్పుడు రిలైజ్ అవ్వడం కాదు, ఇవంతా టైం వేస్ట్. పోనీ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చదివింది వాడు, చదివిన దానికి చేసేదానికి చాలామందికి సంబంధం లేదు యాక్చువల్లీ, లైక్ ఎందుకు చేస్తున్నారు ఏంట్రా సంబంధమే ఉండదు. సో ముందే రిలైజ్ అయితే దానికి తగ్గట్టుగా కోర్సులు కూడా చేయి. లేట్గా రిలైజ్ అయితే వెంటనే డెసిషన్ తీసుకోకుండా స్లోగా తీసుకెళ్ళు దాన్ని. అప్పుడు రిలైజేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ముందుకెళ్ళి లైఫ్లో. ఎందుకంటే సొసైటీ ఎక్స్పెక్టేషన్లు, పేరెంట్స్ తల్లిదండ్రులు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా ఒక రోజు మిగిలేదు నీకు నువ్వే. ఇంకెవ్వడేం చేయడు. తల్లిదండ్రులు ఎంత నీ ఇన్నర్ సర్కిల్ కూడా ఎవ్వడు ఏం చేయలేడు. ఫైనల్గా నీకు నువ్వే ఆన్సర్ చెప్పుకోవాలి, నీకు నువ్వే కెరీర్ డిసైడ్ చేసుకోవాలి. సో యా, నేను తప్పులు చేశాను కాబట్టి మీరు కూడా ఆ తప్పులు చేయకుండా ముందుకెళ్తారని ఇంకా ఆశిస్తూ, ఇంకా నేను ఐ హ్యావ్ లాంగ్ వే టు గో, ఇంకా నేను చాలా చేయాలి లైఫ్లో, ఇప్పుడిప్పుడే మొదలెడుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఇస్ మై లైఫ్.